नमस्ते वेलकम टू 9 टीवी तेलंगाणा न्यूज़ पेंचिन गैस सिलेंडर धरलनु वेंटने तग्गिंचालंटु राजेंद्र नगर डायरी फार्म चौरस्ता वद्द बीआरएस पार्टी कार्यकर्तलु रोड्डुपै बयटायिंचारु। राजेंद्र नगर डायरी फार्म चौरस्तालो एम्मेल्ये प्रकाश गौड् पिलुपु मेरकु वंट गैस निरसन तेलिपारु। ई संदर्भंगा पोरेड्डि धर्मारेड्डि मात्लाडुतू केंद्र प्रभुत्वं वंट गैस धरलनु पेंचिन मंचि पद्धति कादन्नारु। इलांटि चर्यलतो सामान्युण्णि केंद्र प्रभुत्वं दारुणंगा देब्बतीसिंदन्नारु। नरेंद्र मोदी अटावो देश्की बचावो अंटू केंद्र प्रभुत्वंकि व्यतिरेकंगा निनादालु चेशारु। కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం గ్యాస్ పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకుల ధరలు పెంచి పేద మధ్యతరగతి ప్రజలను అడ్డువీరుస్తుందని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి సామాన్యులపై పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని నిరసన వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అర్చన జయప్రకాష్ పరచూరి మహేష్ శ్రావణ్ మత్తుజ దేవి నరేందర్ తదితరులు పాల్గొన్నారు। రాయనగర్ డివిజన్ పరంగా మా డివిజన్ కార్యకర్తలు లీడర్లు అందరూ కూడా ఈ రోజు డైరీ ఫామ్ లో మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా నిరసన నిలబడి జరిగింది। ఎందుకనగా ఈ రోజు దేశంలో మధ్యతరగతి కుటుంబాలను నడ్డివీరుస్తూ కార్పొరేట్ సంస్థలకు సంపదను అంతా దోచిపెడుతున్నటువంటి ఈ బీజే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు మేము నిరసన తెలుపుతూ మోడీ గారు ఈ రోజు దేశానికి ఏం చేస్తున్నారో ప్రతి ఒక్కరు గమనించాలి। ఎందుకంటే ఆయన సాంబన ప్రజానిక ప్రజల కోసం అని చెప్పి నేను ప్రజల కోసం వస్తున్నా అని చెప్పి ప్రజల మభ్యపెట్టి ఈ రోజు దేశాని మొత్తము ప్రతి ఒక్కటి కార్పొరేట్ సంస్థలకు అమ్మడం జరుగుతుంది। ఈ విధంగా రాబోయే రోజుల్లో మనం ఇదే విధంగా ఉంటే దేశంలో ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబము ఎంత దిగజారిపోయే విధంగా ప్రభుత్వం చేస్తుందో ప్రతి ఒక్కరు చూస్తున్నారు। ఇది గమనించి రాబోయే రోజుల్లో మనము బీజేపీకి రాకుండా ప్రతి ఒక్కరు కార్యకర్త గాని లీడర్లు గాని మధ్యతరగతి కుటుంబాలు ప్రతి ఒక్కరు ఈ రోజు మనము ప్రతి ఇంట్లో కుటుంబంలో ఒక గ్యాస్ 1100 రూపాయలు పెట్టి కొనాలంటే ప్రతి ఒక్కరు ఏ విధంగా దానికి ఏ విధంగా కుటుంబము ఏ విధంగా దానికి ఇదెత్తరని చెప్పి నేను ఈ సభముఖంగా నేను కొడినని ప్రశ్నిస్తున్నాను। ఏదైనా సరే పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని చెప్పి మేము మా గవర్నమెంట్ తరపున మా టిఎస్ గవర్నమెంట్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాము। దీనివల్ల ఈ మద్దతు కుటుంబము నడ్డివీరుస్తూ కార్పొరేట్ సంస్థలను పెంచుకోబోతున్నటువంటి వాళ్ళ సంపదను పెంచుకోబోతున్నటువంటి మోడీ గారిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము। జై తెలంగాణ, జై కేసీఆర్, బీజేపీ రౌండ్ అప్! మా స్థానిక ఎమ్మెల్యే గారు ప్రకాష్ గౌడ్ గారు ఆధ్వర్యంలో శంషాబాద్లో భారీ ఎత్తున నిరసన నిలబడి జరిగింది। ఆయన ఆదేశానుసారంగా ఈ రోజు కూడా మేము మా డివిజన్ పరంగా మా జనరల్ సెక్రటరీ గారు అదేవిధంగా శ్రావణ్ గారు, మహేష్ గారు, మూర్తి అన్న గారు, మా సాయి గారు, దేవి గారు, మూర్తూజ గారు బీజేపీకి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో మేము నిరసన చెప్తామని చెప్పి ఈ సమయం తెలుపుతూ జై కేసీఆర్ నమస్కారం। ఇవాళ వచ్చేసి మన రాజేంద్ర నగర్ అసెంబ్లీలో రాజేంద్ర నగర్ డివిజన్లో ధర్నా చేయబడి జరిగింది। ఇవాళ వచ్చేసి మోదీ సర్కార్ వచ్చేసి గ్యాస్ మీద కానీ పెట్రోల్ డీజిల్ మీద ధర చాలా పెంచేసిండు। ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబము గ్యాస్కి అంత తట్టుకోలేకపోతుంది। ఎందుకంటే వాళ్ళకి ఇక కట్టెలు పోయి గతే అవుతుంది। ఎందుకంటే ఇప్పుడు మోదీ సర్కార్ వచ్చింది కానీ చేస్తుంది ఒకటి
పాలించిండు ఒకటి చేస్తుండు కాకపోతే ఇప్పుడు మధ్య కుటుంబం ఫస్ట్ ఏమో 455 ఉండేది గ్యాస్ ధర ఇప్పుడు వచ్చేసి 1155 అయింది మళ్ళీ వాళ్ళు ఏవైతే వాళ్ళు లేబర్ ఉంటారో వాళ్ళకి 1250 రూపాయలు ఇస్తే వాళ్ళు మొత్తం 1200 అయిపోతుంది గ్యాస్ ఇప్పుడు మోడీ సర్కార్ ఏమంటుండు బేటీ పడావ్ అంటుండు బేటీ బచావ్ అంటుండు మహిళలకే ఏమి మహిళలకు ఏం చేయలేడు ఆయన మళ్ళీ ఏమంటాడు సుకన్య సంక్షేమం కానీ బ్యాంకులో వేస్తే ఖాతా ఇప్పుడు మహిళలు భర్త ఒక 5000 అన్న 10000 అని ఇస్తే ఆమె అన్నేంచన్నా ఏదన్నా తీసుకోనన్నా పిల్లలకు సేవింగ్ చేస్తుంది ఈయన ఇచ్చింది 1200 గ్యాస్కే పోతే మళ్ళీ ఏం పిల్లలకు ఏం చేస్తుంది ఒక మహిళ ఉండి కానీ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ ఏవైనా డైరీ ప్రోడక్ట్స్ కానీ అన్నిటి మీద మోదీ బాగా పెంచి కానీ మోదీ సర్కారు మళ్ళీ ఇంకొకసారి రాకుండా మనం కూడా ఆయనకి ఒక రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వాలి ఎందుకంటే మోదీ మనకి గిఫ్ట్ మీద గిఫ్ట్ ఇస్తున్నప్పుడు మనం కూడా ఆయనని గద్ద ఎట్లన్నా దింపాలి ఎందుకంటే మనకి తెలంగాణ ప్రభుత్వం ఏం చేయలే అంటున్నారు తెలంగాణ ప్రభుత్వంలో కేటీఆర్ గారు వచ్చినందుకు బెంగళూరే ఫస్ట్ నంబర్ వన్ ఐటీ కంపెనీస్లు ఉండే ఇప్పుడు అట్లాంటిది తెలంగాణలో ఐటీ కంపెనీలు తెచ్చింది కేటీఆర్ గారే అట్లాంటిది కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని కింది పరిచి మాట్లాడతాడు కానీ ఆయన చేసింది ఏంది అడానీనే మొత్తం ఇక్కడ మన శంషాబాద్కు అడానీనే మొత్తం ప్రోత్సహిస్తుండు మళ్ళీ నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు పబ్లిక్కి ఏమంటే నువ్వు ముందట ఒకటి మాట్లాడతావు వెనకలు ఒకటి మాట్లాడతావు కానీ పబ్లిక్కి అవగాహన వస్తలేదు ఎందుకంటే పబ్లిక్ కూడా తెలియాలి ఎవరు చేస్తున్నారు ఏం కథ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు రైతు బంధు ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ షాదీ ముబారక్ ఎక్కడి నుంచి వస్తుంది కళ్యాణ లక్ష్మి అదంతా మన తెలంగాణ ప్రభుత్వం వల్లనే వస్తుంది కానీ మోదీ సర్కార్ వల్ల మనకి ఏం రావట్లేదు కానీ పబ్లిక్ ఏంటంటే మొప్ప చెప్తాడు ఏమని అంటే ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని అంటాడు కానీ ఏం చేస్తా వాళ్ళ స్వార్థం వాళ్ళే చూసుకుంటారు కానీ పబ్లిక్ది గింత కూడా ఆలోచించాడు ఆలోచించే వ్యక్తి అయితే ఒక మహిళ రోజు ఏడ్చింది ఆమె నీళ్లు రాదు ఆమెకు రక్తం వస్తుంది ఎందుకంటే ఒక్కసారి 1150 అంటే 1200 ఇప్పుడు గ్యాస్ ఆ మహిళ ఇప్పుడు నెల చూస్తే ఒక్కొక్కరికి గ్యాస్ ఇది కాకుండా మళ్ళీ కమర్షియల్ గ్యాస్ కూడా ఒక్కొక్క టీ బండి అయినా లేకపోతే హోటల్లో కూడా ఇప్పుడు ఎంత అవుతుంది ఇప్పుడు 3000 అయిపోతుంది